ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య తిోవధేత్త నిస్సరతే జను కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాల్లో ద్వాదశ రాశుల వారికి పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ యొక్క వారి ఫలితాలు ద్వాసరాశుల వారికి ఎలా ఉన్నాయనేటువంటి విషయం తెలుసుకుందాం దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే వృషభ రాశిలో రాహు సంచారం జరుగుతూ మనకి కన్యలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే బుధుడు కుజుడు రవి గ్రహాల యొక్క సంచారం కన్యా రాశిలో జరుగుతుంది అదేవిధంగా తులారాశిలో స్వక్షేత్రంలోకి శుక్రుడు వచ్చాడు అదేవిధంగా వృచ్చికంలో కేతువు మకరంలో రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి గురువు శని వక్రించున్నాయి రెండు ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాసరాశుల వారికి ఎలా ఉందని తెలుసుకునే ముందు ఒక చిన్న మాట ఏమిటది అంటే మీరు ఈ గోచార ఫలితముల కంటే మీ జన్మజాతకంలో దశాభుక్తి అంతరాలు ఎలా ఉన్నాయి అంటే మీకు పర్టికులర్గా ఏ దశ నడుస్తుంది ఏ భుక్తి నడుస్తుంది ఏ అంతరం నడుస్తుంది ఏ యోగంలో జన్మించారు మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి చూసుకోవాలి దాన్ని బట్టి ఎక్కువగా జరుగుతుంటుంది మరి గోచార ఫలితాలు ఎందుకు చూస్తున్నాము అంటే ఈ యొక్క గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధాలు పెట్టుకొని ఉంటాయి ఇది రైట్ ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఈ యొక్క వారం ఫైనాన్షియల్ విషయాల్లో మేషం వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే కొంతవరకు పాజిటివ్గానే ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంత ఘర్షణ వాతావరణం అందులో ముఖ్యంగా రుణ సంబంధించిన విషయాలు అంటే అప్పులు ఇచ్చినా తీసుకునేటువంటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది ఇక ఉద్యోగాల విషయంగా తీసుకున్నట్లయితే కొంతవరకు గతంతో పోల్చుకుంటే కొన్ని అభివృద్ధి సంబంధ విషయాల్లోని అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారు కొంతవరకు పాజిటివ్గా ఉండడం కానీ వేరే వేరే ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా కొన్ని ఉద్యోగాలు దొరకడం కానీ స్కూల్సు కాలేజ్స్ టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు రావడవి స్పష్టంగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క మేషం వారికి ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంతవరకు గృహ సంబంధించిన వస్తు సంబంధించిన వాహన సంబంధించిన విషయాల్లో అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే సప్తమంలో శుక్రుడు సంచరిస్తూ ఆరో భావంలో మూడు గ్రహాల యొక్క సంచారము దశమంలో ఉన్న ఈ రెండు గ్రహాల వక్రించి అనేటువంటిది ఏం చెప్తుంది అంటే మీకు ముఖ్యంగా ఈ కాంబినేషన్ కొత్త అగ్రిమెంట్సు కొత్త ఉద్యోగ అవకాశాలు కొత్త బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటికి మాత్రం ఈ యొక్క గ్రహస్థితి చాలా బాగా తోడ్పడుతుంది మేషరాశి వారికి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి కుజగ్రహము బుధగ్రహముల దగ్గర దీపారాధన చేయండి అలాగనే చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇక తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి రాశిలో రాహు యొక్క సంచారం మీడియా రూపంలో చక్కటి ఫలితాలను ఇస్తుంది అక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక గమనించినట్లయితే రకరకాల ఆలోచనలు మరియు సంతానంతో కొంత తెలియని ఒక ఘర్షణ వాతావరణము మరియు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వారు కొంత సంతానం సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తను వహించాలి అయితే ఈ కాంబినేషన్ అనేటువంటిది రుణ విముక్తిని కూడా ఇస్తుందంటే కొన్ని కొన్ని ఎప్పటి నుంచో తేలినటువంటి కొన్ని ఉంటాయి అవి క్లియర్ చేసేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మనము ఈ ఆరవ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో ఈ శుక్రుడి యొక్క స్థితి ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి మ్యాటర్స్ విషయంలో అభివృద్ధిని ఇస్తూ రెండవ అధిపతి బుధుడెల్లి కుజుడితో ఉన్నందుకు రవితో ఉన్నందుకు కొంతవరకు ఏంటంటే రావాల్సిన డబ్బుల కోసం కొంచెం కఠినంగా ఉండి వాటిని రప్పించుకోవడం కానీ మరియు కుటుంబ సభ్యుల మధ్యని కొన్ని వాగ్వివాదాలు వచ్చినప్పటికీ కూడా అది ఒక సొల్యూషన్కి దారితీయమేటువంటివి కనిపిస్తున్నాయి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో సడన్ చేంజెస్ ఇటువంటివి కనబడుతున్నాయి వివాహ సంబంధించిన ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు రైతులకి ముఖ్యంగా ఈ యొక్క వారం చూసినట్లయితే కొన్ని ఏమైనా అంటే భూ సంబంధించిన విషయంలో చిన్న చిన్న వివాదాలు కనబడుతున్నాయి కాకపోతే కొంతమంది చూడండి కొన్ని దుంపలు లాంటివి కానీ లేకపోతే కొన్ని డిఫరెంట్గా ఆర్గానిక్గా పండిద్దామని చెప్పి చేసేటువంటి ఏవైతే ఉంటాయో అటువంటివి ఏమైనా కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా చక్కటి పంతుని చేతికి చిక్కించుకునేటువంటి ఆస్కారం కనబడుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము సూర్య సూర్యవహాను చూస్తూ విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి నా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథునం వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే మిథునం వారికి ఉన్న గ్రహస్థితి కొంత ఉద్యోగ సంబంధించిన గృహ నిర్మాణ సంబంధించిన మరియు అదేవిధంగా విద్యా సంబంధించినటువంటి విషయాలలో చిన్న చిన్న హడ్డల్స్ అనుకోండి లేనట్లయితే ఛాలెంజింగ్ తీసుకోవడం అనుకోండి దానికోసం కొంత కృషి చేయడం అనుకోండి ఇటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ వారంలో అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన కొంతవరకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది వివాహ సంబంధించినటువంటి విషయాల్లో అది దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తున్నాయి ఇప్పటికైనా కొంతవరకు ఒక సంబంధం కుదిరేటువంటి ఛాన్సెస్ ఉంది అనేటువంటి వాతావరణం మీకు కనబడుతుంటుంది మిథునం వారికి ఇక మరొక విషయం ఏంటంటే మిథున రాశి వారికి అష్టమ స్థానంలో దశమాధిపతి స్థానంలో ఉండడం అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ శనితో కలిసి ఉండడం అనేటువంటిది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పుల్ని కూడా అధికంగా సూచిస్తుంది ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన అమ్మవారి యొక్క ఆరాధన ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో క్రియేటివ్ రిలేటెడ్ థింకింగ్స్ క్రియేటివ్గా ఎలా చేయాలి అటువంటి వాటి మీద చాలా చక్కటి అవగాహనని కొత్త కొత్త థింకింగ్స్ ద్వారా మీ యొక్క జీవితం అద్భుతంగా మారడం అనేటువంటిది కనిపిస్తుంది ఇక తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే షార్ట్ జర్నీ చేసేటప్పుడు ఎవరితోనైనా సరే ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా అదేవిధంగా మీరు మనీని వేటకు ఉపయోగిస్తున్నాము అలాంటి విషయాల్లోని అన్నదమ్ములతో ఆర్గ్యూ చేసేటువంటి విషయాల్లోని లేదా తండ్రి గారితో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటువంటివి ఇటువంటివి కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఏ విషయాల్లో బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఈ వారంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మరియు గృహ సంబంధించినటువంటి విషయాల్లోని అదేవిధంగా మీకు ఈ వారం అన్స్టస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోనే చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది మరియు మీరు చేసేటువంటి ఏదైనా ప్రయోగం కావచ్చు ఆ యొక్క ప్రయోగాలు సఫలీకృతం అవడం అనేటువంటిది కనిపిస్తుంది తండ్రికి సంబంధించిన ఆస్తి ఏదైనా సరే రావాల్సిన ఉంటే కొంతవరకు రావడము మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు ఫలకృతం అవ్వడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన గణపతి యొక్క ఆరాధన ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా సింహం వారికి ఇక్కడ ఫైనాన్స్ విషయం కానివ్వండి అదేవిధంగా కొంత కుటుంబ సభ్యుల సంబంధించిన విషయాల్లో కానివ్వండి వ్యాపార లాభాలు మరియు ఫ్రెండ్స్తో కానివ్వండి కొంత తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం కనబడుతుంది ఇక్కడ అంటే మనీ మూలంగా ఫ్రెండ్స్తోని కుటుంబ సభ్యులతోని ఒక ఘర్షణ కావచ్చు కొంత దాని గురించి కొంత ఒక ఆర్గ్యుమెంట్స్ కావచ్చు డబ్బులు అనేటువంటిది ఒక చిన్న మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకోవడం కావచ్చు ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహం వారికి వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి కొత్త ట్రయల్స్ ఏవైతే ఉంటాయో కొత్తగా ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసుకోవడం కానివ్వండి అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా సఫలీకృతమయ్యేటువంటి ఆస్కారం నూటికి నూరు శాతం కనిపిస్తుంది అందులో ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో గృహాలు అలాగే వాహన రంగాలకు సంబంధించిన దాంట్లోని కళారంగాలకు సంబంధించిన వాటిల్లోని చాలా చక్కటి అభివృద్ధికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కర్కాటకం వారికి సారీ సింహరాశి వారికి ఒక సింహరాశి వారికి చేసుకోవాల్సినటువంటి దేవతార్చన శివుని యొక్క ఆరాధన చేసుకోండి అలాగే శనీశ్వరుని దగ్గర దీపారాధన చేయండి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు వర్క్ ప్రెజర్ బాగా ఉంటుంది ఈ వారం ఎంత వర్క్ ప్రెజర్ ఉంటుందంటే అమ్మా నేను మొయ్యలేనేమో అన్నంత వర్క్ ప్రెజర్ ఉంటుంది కానీ కీర్తి యోగం కూడా ఏర్పడింది అంటే కీర్తి గుహ లభిస్తుంది దాంతోపాటు ధనయోగము కొత్త ఉద్యోగ అవకాశాల యోగాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి అందులో ముఖ్యంగా స్త్రీలకి అలాగే కొన్ని బ్యాంకింగ్ రంగాలు లేనట్లయితే అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించిన వాహన రంగాలకు సంబంధించిన మరియు ఎనీ మనీ మ్యాటర్స్ అండ్ ఫైనాన్స్ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి లేనట్లయితే ఔషధాలకు సంబంధించిన మెడికల్ రిలేటెడ్ ఫార్మసీ రిలేటెడ్ ఈ రంగం లేదా అందమైన వస్తువులు బొమ్మలు స్త్రీలకు సంబంధించిన ఆభరణాలు బట్టలు ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అభివృద్ధికరమైన వాతావరణం కనబడుతూ మరలా వీరికి ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అటువంటి వాటిల్లో ఉద్యోగం కూడా ఇస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి రాశిలోని శుక్రుడి యొక్క సంచారం ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు అమ్మయ్య నేను కొంత ఫ్రీ అయ్యాను అనేటువంటి భావనను కలిగింపజేస్తుంది ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడుకి వ్యయభావంలో ఉన్న గ్రహాలని లాభంలో ఉన్నటువంటి లాభాధిపతి వ్యయంలోకి వచ్చినటువంటి విషయాల్ని వీటినన్నింటినీ కనుక పరిశీలన చేసినట్లయితే కొంతవరకు ఇది అన్స్టస్ ప్రాపర్టీస్ కొన్ని ధైర్యంగా చేసేటువంటి పనులు మూలంగా లాభం కలగడం సూచిస్తున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇది ఈ కాంబినేషన్ అనేటువంటిది మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి విదేశాలకు వెళ్ళి విదేశీ సంబంధించినటువంటి ఏమైనా చే వెళ్ళడానికి కానీ అక్కడ ఉండేటువంటి ఏమైనా చేయడానికి కానీ ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి లేనట్లయితే వెళ్ళిన పని వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మనం దేనికి ఖర్చు పెడుతున్నాం దీనికి అనవసరంగా ఖర్చులు ఎక్కువ పెడుతున్నామేమో దీన్ని తగ్గించుకోవాలనేటువంటి కొంత లెక్కలు చేసుకోవాల్సిన స్థితి ఉంటుంది ఈ వారంలో మరియు ఈ వారంలో ఏంటంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే కొంత అంటే గతంలో ఏమైనా కొన్ని బ్యాక్లాగ్స్ కానీ కొన్ని ఉండిపోయినటువంటి క్లియర్ చేసుకోవడానికి కానీ ఈ వారం చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారికి అందులో ముఖ్యంగా ఎంఎస్ఎస్ఆర్ దేశ విదేశాలకి అలా చేసేటువంటి వారికి చక్కటి ఫలితాలు వస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన దత్తాత్రేయుని యొక్క ఆరాధన గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం అన్ని విధాలు బాగుంటుంది ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది ఈ కేతువు యొక్క సంచారం అనేటువంటిది ముఖ్యంగా జ్ఞానాన్ని యోగాన్ని మరియు చక్కటి ఆలోచన విధానాన్ని ఒక క్లారిటీని ఇస్తుంది కేతువు యొక్క సంచారం అయితే మీకు మిగతా గ్రహస్థిని గమనించినట్లయితే విదేశాలకు వెళ్ళడానికి కొంతవరకు పాజిబిలిటీస్ పెరుగుతాయి గతంతో కనుక పోల్చుకున్నట్లయితే మరియు మీడియేటింగ్ చేస్తుంటారు కొన్ని ఎనీ రిలేటెడ్ మీడియేటింగ్ అంత రియల్ ఎస్టేట్ కావచ్చు లేనట్లయితే ఇంకేదైనా కానీ కానివ్వండి ఆ మీడియేటింగ్ చేసేటువంటి వారికి చాలా చక్కటి అవకాశాలు రావడం మధ్యవర్తిత్వంగా ఉండడం ద్వారా ధనం సంపాదించడం ఇటువంటివన్నీ యోగిస్తున్నాయి రుచికం వారికి కాకపోతే కొంత ఫ్రెండ్స్తో కానివ్వండి ఈ ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి కొంత ఘర్షణ వాతావరణం వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు మరొక విషయం ఏంటంటే అక్కడ దశమస్థ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు రవి అదే కుజుడు బుధుడు రవి కొంతవరకు అష్టమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి బుధుడు అక్కడ కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తను వహించాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన గోశాలకు వెళ్ళి గోవుకి బెలం ది అలాగే నవగ్రహాల్లో ముఖ్యంగా శని గురు బుధ కుజ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనవసరంగా మీకు అవ్వాల్సినటువంటి ఏవైతే సడన్ ఇన్సిడెంట్స్ ఉంటాయో అవన్నీ జరగకుండా బయటపడతారు ఇక తదుపరి ధనస్సు రాశి ధనుర్ రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధనస్సు వారికి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో పాజిటివ్గా వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే చాలా పాజిటివ్గా వివాహ ఫలితాలు వస్తాయి మరియు దాంతోపాటు ఏంటంటే మీకు ఈ యొక్క ధనుర్ రాశి వారికి దశమంలో ఉన్న గ్రహాలని మరియు లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుణ్ణి వీటిని కనుక గమనించినట్లయితే మీకు ఈ వారంలో ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ధన సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి అభివృద్ధి అనేటువంటిది రాబోతుంది ధనము మరియు వ్యాపార సంబంధించిన విషయాల్లో చక్కటి అభివృద్ధి సంబంధమైనటువంటి విషయాలు మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవడము వ్యాపారంలో కొంతవరకు లాభం రావడం కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మాత్రం కాస్త స్ట్రెస్ అనేటువంటిది అధికంగా ఉంటుంది ఇక ధనసు రాశి వారికి చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అని చెప్పి చూసినట్లయితే బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన పెట్టడం మరియు గోవుకి దేశీవాళి గోవుకి క్యారెట్లు గోంగూర తినిపించండి అలాగనక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మకరం వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో రాశి నుంచి దశమస్థానంలో శుక్రుడు భాగ్యస్థానంలో రవి బుధ కుజుల యొక్క సంబంధం ఏదైతే ఉందో ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని ధన సంబంధించినటువంటి విషయాల్లోని కుటుంబ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లోని చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఆరోగ్య సంబంధించిన విషయాలు మరియు అప్పులు రుణాలు తీసుకోవడం ఇచ్చేటువంటి విషయాల్లోని అదేవిధంగా గమనించినట్లయితే మీకు భాగ్యస్థానంలో అక్కడి నుంచి అంటే మకర నుంచి భాగ్యస్థానంలో రవి బుధ కుజులు కాంబినేషన్ ఉంది కాబట్టి తండ్రి గారి యొక్క ఆరోగ్యము బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన మరియు ఇతర ఇతర విషయాలు ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు లేనట్లయితే టీవీ కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే కొన్ని ఏమంటారు ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఎనీ కళారంగాలకు సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంది మకరం వారికి స్పెసిఫిక్గా ఎందుకంటే ఇక్కడ దశమంలో శుక్రుడు ఉన్నాడు అయితే లావస్థానంలోకి ఉన్నాడు దట్ ఈస్ డిఫరెంట్ కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి రంగాల్లో ఉన్నటువంటి వారు కాకపోతే శుక్ర బలం అధికంగా ఉంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరియు మీరు చేయవలసినటువంటి దేవతార్చన కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి మరియు అమ్మవారితో ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఎందుకంటే పంచమంలో రాహు ఉండి రాహు మరియు ఈ యొక్క శుక్ర సంబంధాల వల్ల కళారంగాలకు ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే దుర్గాదేవి యొక్క ఆరాధన మరియు లలితాదేవి యొక్క ఆరాధన ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి అయినా చూసుకున్నట్లయితే ముఖ్యంగా గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మరియు మరొక విషయం ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకున్నట్లయితే ధన సంబంధించిన విషయాల్లోనది కొంతవరకు గతంతో పోల్చుకుంటే అభివృద్ధిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు మారాడు మనకి కుంభం నుంచి వెనక్కి వెళ్ళాడు వక్రించుకుంటూ వక్రించుకుంటూ మనకి ఆ యొక్క మకర రాశిలోకి ఎంటర్ అయ్యాడు ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అయ్యాడో ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు గురువు మరియు మరొక విషయం ఏంటంటే కుంభం వారికి ఈ యొక్క సప్తమాధిపతి వెళ్ళి కుజ బుధులతో ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామితోని కొంత ఘర్షణ వాతావరణం కనబడుతుంది స్పెసిఫిక్గా కాబట్టి జీవిత భాగస్వామితో కావచ్చు పార్ట్నర్స్తో కావచ్చు అనవసరమైన ఘర్షణలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా రాజకీయ నాయకులకి మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి వీరికి కూడా కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి కాకపోతే కొంత ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్పులు చేర్పులు సూచించబడుతుంది ఈ వారంలో ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే రవి కుజా గ్రహాల దగ్గర నేతితో దీపారాధన చేయండి గోవుకి గోధుమ రవ్వ మరియు క్యారెట్స్ తినిపించండి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి మీనరాశి మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీనం వారికి ఈ వారంలో రాశి నుంచి ఎప్పుడైతే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యభావంలో ఉంటూ కుజుడికి రవికి సంబంధాలు కలిగి ఉన్నాడో ఇది వివాహ సంబంధించిన విషయాలని సామాజిక సంబంధించిన విషయాలపైన ఈ యొక్క గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది అంటే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ఉండేటువంటి విషయాలని మరియు సామాజికంగా చేసేటువంటి కొన్ని పనుల విషయాల్లోని పార్ట్నర్స్తోని కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది అంటే వారికి మీ వల్ల స్ట్రెస్ కానీ వారి వల్ల మీకు స్ట్రెస్ కానీ కొంత ఘర్షణ వాతావరణం సూచిస్తున్నాయి మరి దీని నుంచి తప్పించుకునేలాగా అని చెప్పి చూసినట్లయితే తప్పించుకోవడం వేసి స్ట్రెస్ ఎలాగా అంటే రవి కుజా బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే ఇక్కడ కొంతవరకు అదృష్టంగా కొన్ని కొన్ని కలిసి వస్తుంటాయి మనకి కాబట్టి ఈ వారం కొంత షేర్ మార్కెటింగ్ చేసేటువంటి వారికి కొంత అదృష్టంగా కలిసి వచ్చేటువంటి ఆస్కారమకంగా కనిపిస్తుంది మరియు లావ్ అంటే మీడియేటింగ్ చేసేటువంటి వారికి అందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది వారం అనేటువంటిది మరియు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి వారం ఎందుకంటే రెండు గ్రహాలు ముఖ్యంగా దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు వక్రించి ఈ దశమాధిపతి లాభస్థానంలో ఉంటే లాభాధిపత్య వక్రించి ఉండడం అనేటువంటిది అధిక ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది మరియు అక్కడి నుంచి ఏంటంటే అది రాహువుని వీక్షించడము అది ఇంటర్వ్యూ స్థానాన్ని ఆ రాహువు శుక్రుడు ఒకే రాశి అంటే ఏంటి వృషభ తుల రాశిలో ఉండడం ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంది మీరు చేయవలసినటువంటి దేవతార్చన గురు శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ముఖ్యంగా మీరు ఏంటంటే గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి అలాగనక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి శ్రీమాత్రే నమ